ప్రభుత్వ రంగ సంస్థలపైన ప్రభుత్వం పైన అది దాడిగా పరిణమిస్తాం. వారిని మాత్రం ఉపేక్షించేది లేదు, క్షమించేది లేదు. అటువంటి వారిని ఎంతసేపు అయినా కూడా పరిష్కారానికి ఎంతసేపు అయినా ఎంతమంది అయినా కూర్చుంటామే తప్ప తిరుగుబాటు చేసి విధ్వంసానికి దిగితే చూస్తూ కూర్చోవడం అనేది జరగనే జరగదు. వారిని హెచ్చరిస్తున్నా, అటు కాకుండా ప్రవర్తనా నియమాల్ని ఉల్లంఘించి అనేక విపత్కరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తే పోలీసు ఉన్నతాధికారులుగా మాకు వేరే ఆప్షన్ ఉండదు. దాన్ని తప్పకుండా మేము యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కలుగుతుంది. అయితే ఆ విధమైనటువంటి అవసరం రానియకుండా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది పనిచేస్తారని వారిని నేను ఆదేశిస్తున్నా. ఎక్కడో ఒక చోట ఐఎమ్ టెలింగ్ యూ సమ్ ప్లేస్ ఎవరో ఒక చిన్న తప్పు చేస్తారనుకోండి, దాన్ని సరిదిద్దుతాం. ఓకే, ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఎవరైనా ఒక తప్పు చేశారనుకోండి, అది నిజంగా ఆయన కావాల్సి చేశాడా లేదంటే విధి నిర్వహణలో భాగంగా ఏదో పొరపాటు పడి చేశాడా అనేది కొంత మనం ఆలోచిస్తాం. ఎందుకంటే ప్రతిసారి ఒక ఎస్ఐఓ లేదంటే సిఐఓ డీజీపీతో మాట్లాడి కేసు రిజిస్టర్ చేయడు కదా. ఓకే, దేర్ ఆర్ ఆఫీసర్స్ హూ ట్రై టు కంట్రోల్ దిస్ యునో లోయర్ లెవెల్ ఫంక్షనరీస్. ఓకే, విల్ సీ హౌ బెస్ట్ వీ కెన్ టోన్ అప్ ది యాక్టివిటీ. ఓకే, క్షేత్రస్థాయిలో మాత్రం చేయడానికి ఎక్కడ లేదు అనేది ఒక భావన. ఐ డోంట్ థింక్ ఇట్స్ కరెక్ట్. ఇట్స్ టూ మచ్ ఆఫ్ ఎ జనరలైజేషన్. విల్ ఇంటరాక్ట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టైమ్. ఓకే, డోంట్ హ్యావ్ సచ్ సీరియస్ జనరలైజేషన్స్. అక్కడక్కడ జరుగుతాయి, ఐ కెన్ అండర్స్టాండ్. విల్ కంట్రోల్, దేర్ అబ్సల్యూట్ నో ఇష్యూ ఇన్ దాట్. ఓకే, నేను అదే చెప్పేది, పొరపాటున జరిగిందా లేదా ఒక మిస్టేక్గా జరిగిందా అనేది ఎప్పుడు ఆలోచిస్తాం. తద్వారా రెక్టిఫైయింగ్ యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ పైన. ఓకే, గుండాయిజం కానీ ఇటువంటివన్నీ కూడా క్షేత్రస్థాయిలో జరగకుండా మనం ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. చిన్న చిన్న ఇన్సిడెంట్గా స్టార్ట్ అయ్యి అతిపెద్ద ఇన్సిడెంట్గా అది పరిణతి చెందుతుంది. అందువల్ల ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగింది అని అంటానే వారు పోలీస్ స్టేషన్కు వస్తే మీరు ఇమ్మీడియట్గా దాని గురించి ఆలోచించి ఏ విధమైన చర్యలు తీసుకోవడం ద్వారా అది పెద్ద కాకుండా ఇమీడియట్గా నిలవరించగలమో, మనం ఏ విధమైన సహకారం మహిళలకు చిల్డ్రన్కి అనగారిన సెక్షన్స్కి సామాన్యులకు అందించగలమో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని నేను సిబ్బందిని కోరుతున్నాను.